హైదరాబాద్ టకీల పప్పు వ్యవహారాన్ని హైదరాబాద్ సీపీ సీరియస్ గా తీసుకున్నారు. రామ్ గోపాల్ పేట్ లో టకీల పప్పు పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో 18 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహిస్తున్న యజమానియాన్ని, డాన్సింగ్ గర్ల్స్, కస్టమర్స్ ని టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకున్నారు. విధిలో నిర్లక్ష్యం వహించిన రామ్ గోపాల్ పేట సిఐ పై సిపి ఆఫీస్ వేటు వేసింది. రామ్ గోపాల్ పేట సిఐ ను సిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ పేట డిఐకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ టకీల పప్పు వ్యవహారాన్ని హైదరాబాద్ సిపి సీరియస్ గా తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ పేటలో టకీల పప్పుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఇక ఇదేంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అజయ్, నిజానికి రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని టకీల పప్పుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించడము, ఈ దాడుల్లో అంటే నిబంధనల మీద అర్ధరాత్రి వరకు డీజేలు అత్యంత ఈ విధంగా పబ్ నిర్వహణ కొనసాగుతుందని పక్క సమాచారం. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి దాదాపు 18 మంది తప్పులోకి సాయం దాడు పోలీసులకి అప్పగించడం జరిగింది. అయితే ఈ ఇష్యూని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజలి ఏదైతే సిపి అన్న చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే లాయన్ ఆర్డర్ పోలీసులకి పూర్తి స్థాయిలో అంటే పోలీస్ స్టేషన్ పరిధిలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ లాయన్ ఆర్డర్ పోలీసులకు తెలియకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించడం అంటే పూర్తిగా నిర్లక్ష్యంగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే కారణంతో రామ్ గోపాల్ పేట సిఐ సైదుల్ పైన ఏదైతే సిపి ఆఫీస్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి అదనంగా ఎస్ఎస్ఓ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల పుడింగ్ అండ్ మిన్సాప్ సంబంధించి కూడా సేమ్ బంజారాహిల్ సిఐ లాయ్ అండ్ ఆర్డర్ కి ఎలాంటి సమాచారం లేకుండా లాయ్ అండ్ ఆర్డర్ పోలీసులకి కనీసము అక్కడ డ్రగ్స్ సరఫరా జరుగుతుందని తెలియకుండా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంగా ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు. రామ్ గోపాల్ పేట సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ టకీల పప్పు వ్యవహారాన్ని హైదరాబాద్ సిపి సీరియస్ గా తీసుకున్నారు. రామ్ గోపాల్ పేట లో టకీల పప్పుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో 18 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహిస్తున్న యజమానియాన్ని, డాన్సింగ్ గర్ల్స్, కస్టమర్స్ ను టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకున్నారు. విధిలో నిర్లక్ష్యం వహించిన రామ్ గోపాల్ పేట సిఐ పై సిపి ఆఫీస్ వేటు వేసింది. రామ్ గోపాల్ పేట సిఐ ను సిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ పేట డిఐకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.